నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి కీలక పట్టణం. ఇప్పుడిది జిల్లా కేంద్రంగా అవతరించింది. డిస్టిక్ట్ హెడ్ క్వార్టర్స్ గా మారిన తర్వాత తొలిసారి ఎన్నికలకు వెళుతోంది కామారెడ్డి. ఓవైపు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే మరోవైపు మౌలిక వస్తులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ కామారెడ్డిలో నెలకొన్న సమస్యలేంటి, అక్కడి ప్రజల డిమాండ్లేంటి అనే అంశాలపై లోకల్ పల్స్ పట్టుకునే ప్రయత్నం చేసింది. మున్సిపల్ ఎన్నికల వేడి నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. రాజకీయ పక్షాలని కూడా మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ లో తమ పాగా వేయడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. ప్రస్తుతం మనం కామారెడ్డిలోనం. కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఇక్కడ ప్రజలు ఏం చెప్తా ఉన్నారు, రాజకీయ పార్టీల అంశాలు ఏంటి అన్నది మనం ఈ లోకల్ పల్స్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా గత ఎన్నికల ఫలితాలు మనం చూసుకున్నట్లయితే 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ మెజార్టీ ఓట్స్ సాధించింది. చైర్మన్ గిరి కూడా కాంగ్రెస్ కు వచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల పరంపరలో మిగతా టీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకులు వలస వెళ్లారు, అదేవిధంగా చైర్మన్ కూడా వలస వెళ్లడం జరిగింది. ఈ పరిణామాలు రాజకీయ ఈక్వేషన్స్ పబ్లిక్ ఇష్యూస్ అంటే వీళ్ళతో మాట్లాడదాము. గత ఎన్నికల ఫలితాలు చూసుకున్నట్లయితే ఇక్కడ గెలిచిన వాళ్ళు మీ చైర్మన్ కూడా టీడీపీలోకి టీఆర్ఎస్ అధికార పక్షంలో వలస వెళ్లారు. ఇప్పుడు దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది, సమస్యను మీరు ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? మొట్టమొదట అనైతే గత మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచినప్పటికీ కూడా అనైతికంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ప్రలోభపెట్టి, లేకపోతే మీ వార్డులు అభివృద్ధి చెయ్యం, ఈరోజు మేము అధికారంలో ఉన్నామనే విధంగా వాళ్ళను భయపెట్టించి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన చైర్మన్ వైస్ చైర్మన్తో సహా కౌన్సిలర్లందరినీ కూడా గుంజుకునే ప్రయత్నం చేసింది. ఇవాళ నైతికత గురించి మాట్లాడే టీఆర్ఎస్ పార్టీకి నైతిక గురించి మాట్లాడే హక్కు లేదు. కానీ అలాంటి వ్యక్తులు ఎవరైతే ప్రలోభాలకు లొంగి పార్టీలో పోయినరో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న శని పోయిందని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు నిలబడే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి లేనప్పటికీ కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ లక్షల రూపాయలు కుమ్మరుచ్చి కాంగ్రెస్ కామారెడ్డి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్న దురాలోచనలో ఉంది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తున్నారు. ఏ సమస్యలు మీరు ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? ఏదైతే కామారెడ్డిలో డెవలప్మెంట్ గురించి వస్తే ఎలాంటి అభివృద్ధి లేదు. మరి నామమాత్రంగా ఏవైతే ఫండ్స్ వస్తాయి అవే తప్ప మరి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి చేసిన దాఖలాలు ఏం లేవు. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తప్ప మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ఏం లేవు. కామారెడ్డిలో సమస్యలు ఏమున్నాయి, అసలు ఈ ఎలక్షన్ టైంలో ఏ అంశాలు ఎన్నికల ఎజెండా కాబోతా ఉన్నాయి? మొట్టమొదటిగా మనము తెలుసుకోవాల్సింది ప్రజల సమస్యల్ని తెలుసుకోవాలి. నాయకులు ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే, ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. దుర్గంధం ఉన్నది, ఓటర్ల పేర్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. బతికిన వాళ్ళను చచ్చిపోయిన వాళ్ళను అందరిని కలిపి తీశారు. ఓటర్ల జాబితాలో తప్పుల తడకలు ఉన్నాయంటున్నారు, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య చెప్తున్నారు. ఇంకేం సమస్యలు ఉన్నాయి కామారెడ్డి టౌన్లో? ముఖ్యంగా కామారెడ్డి పట్టణము విస్తీర్ణం పెరిగింది. కామారెడ్డి పట్టణంలో సమస్యల సుడిగుండంలో ఉంది. పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది, దాంతోపాటు రోడ్డు విస్తరణ పనులు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే పార్కుల అభివృద్ధి కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా చదువుకున్న యువకులను, నిస్వార్థ పనులను రాబోయే ఎన్నికలలో గెలిపించాల్సిన బాధ్యత కామారెడ్డి పట్టణ ప్రజలపై ఉందని తెలియజేస్తున్నాను. ఇక్కడ వాటర్ సమస్య అనేది ఇంతకుముందు తీవ్ర రూపంగా ఉండే భగీరథ వాటర్ వస్తున్నాయా, ప్రభుత్వం హామీ ఇచ్చింది వస్తున్నాయా? లేదండి, అది చాలా తక్కువగా ఉన్నాయి వాటరు, అంత సరిపోవడం లేదు. ఒకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సాయంత్రం పూట అయిందంటే దోమలు ఇట్లా విచ్చలవిడిగా తాండవిస్తున్నాయి. పరిశుభ్రత లేదు, శానిటేషన్ చాలా వీక్ ఉంది కామారెడ్డి పట్టణంలో. దీనిపై గవర్నమెంట్ విఫలమైందని నేను మాట్లాడుతున్నాను. లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే డెంగ్యూ వల్ల 8 మంది ఇక్కడ చనిపోయినట్టున్నారు కామారెడ్డి. డెంగ్యూ వల్లనే కాదండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక కామారెడ్డి జిల్లా కేంద్రంగా అయింది. 7 గ్రామాలు ఇవాళ మున్సిపాలిటీలో కలిపారు. కానీ అక్కడ ఏదైనా కానీ ఆ ఊర్లల్లో అటు గ్రామ పంచాయతీ వాళ్ళు పట్టించుకోలేదు, ఈ సంవత్సర కాలంగా కామారెడ్డి మున్సిపాలిటీ పట్టించుకోలేదు. ఇవాళ మొత్తం కూడా దోమల బారిన ప్రజలు పడి హాస్పిటల్లో, ఇవాళ ఏ హాస్పిటల్లో చూసినా పేషెంట్లు ఉన్నారు, వాళ్ళని కనీసం పరామర్శించే వాళ్ళు లేరు మున్సిపాలిటీ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ. మరణించిన, ఈవెన్ డెంగ్యూ మరణాలు వచ్చినా హైదరాబాద్కు ఒక్కొక్కళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళకి 50,000 లక్ష రూపాయలు పేదవాళ్ళు పరిస్థితి ఉన్నా కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు పోలేదు. శానిటేషన్ అనేది చాలా ఎక్కువగా అవసరం అనిపిస్తుంది. మీరు చెప్పండి ఇంకేం సమస్యలు ఉన్నాయి కామారెడ్డిలో?
కామారెడ్డి జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పాలకులు పైన పటారం లోన లోటారం అనే విధంగా రోడ్లను మెరుగులద్దుతూ రోడ్లను అద్దాలు లేక తయారు చేసుకుంటూ వీధుల్లో ఉన్నటువంటి రోడ్ల విషయంలో అసలు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు కామారెడ్డి 49 వార్డులుగా విస్తరింప జరిగింది. ఆ విస్తరించినటువంటి వార్డులలో కనీసం ఒక చిన్నపాటి వర్షం పడితే నడవడానికి కూడా అవకాశం లేదు. అట్లే అనేక రకాలైనటువంటి సమస్యలు కొట్టుమిటాడుతున్నారు ప్రజలు. ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి పెద్ద చెరువును ఒక మినీ ట్యాంక్ బాండ్ చేస్తామని చెప్పారు. అది చేసినప్పుడు 8.5 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. అది కేటాయించిన తర్వాత ఇప్పుడు అది మినీ ట్యాంక్ బాండ్ ఓపెన్ చేసిన రోజు సాక్షాత్తు ఎమ్మెల్యే గారే 4.25 కోట్లతోనే పూర్తయిందని చెప్పారు. మరి మిగతా 4 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా రోడ్లకు ఇప్పుడు షోకేజ్ కోసం చేస్తున్నటువంటి కాంట్రాక్ట్లు ఏవైతున్నాయో అవి పూర్తిగా నాసిరకంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఈ వీటిని పట్టించుకున్న పరిస్థితి లేదు. అధికారులేమో మామూలు మత్తుల్లో జరుగుతూ ఉన్నారు. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవే కాకుండా విద్యాలయాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో దాదాపు 20 నుంచి 50 వేల మంది వరకు నిరుద్యోగులు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ నిరుద్యోగ వృత్తి అధికారంలోకి వచ్చే సంవత్సరం యువతకు ఉపాధి అవకాశాలు, మీరు చెప్పండి యువతకి ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? స్థానికంగా పనిచేసే ఎందుకు పరిశ్రమలు కానీ ఇతర సదుపాయాలు కానీ స్వయం ఉపాధి కానీ ఈ అంశాలు ఎక్కడా ఇక్కడ తోడ్పాటులో మీకు ఇస్తా ఉన్నారా ప్రభుత్వం నుంచి? స్థానికంగా పనిచేయడానికి ఏంటనేది అంటే ఇక్కడ లేవు కానీ నార్మల్గా చుట్టుపక్కల 12 కిలోమీటర్ల అవతలు కంపెనీలు అనేది ఇప్పుడు మొన్న చాలా ఫార్మసీ మన ఎంఎన్సీ ఫార్మసీ అని చెప్పేసి లేదంటే పప్పుల ఫ్యాక్టరీలు అని చెప్పేసి చుట్టుపక్కల 12 కిలోమీటర్ల అవతల్లో ఉండడం జరిగింది. దానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు మాత్రమే అక్కడ చేసుకోగలుగుతున్నారు, పట్టణంలో మాత్రం అలాంటి లేదుగా. మీరు చెప్పండి ఏం చెప్తారు, శానిటేషన్ సంబంధించిన సమస్యలు చెప్తా ఉన్నారు, అదేవిధంగా కరప్షన్ చాలా ఎక్కువగా ఉందంటున్నారు కదా. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి వాటిలో ఒకటి కూడా నిజం లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరు ప్రతి వార్డు చూసినప్పటికీ సీసీ రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి రోడ్ల వెడల్పులో ఈరోజు ఖచ్చితంగా దానికి నిధులు వచ్చినాయి, దాని పనులు కొనసాగుతూ ఉన్నాయి. భవిష్యత్తు ఇప్పుడు ఉన్నటువంటి మనం రోడ్డు ఏదైతే 4 లైన్ హైవే ఉంది, ఇది త్వరలో 6 లైన్ హైవేగా మారబోతూ ఉన్నది. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ టు వయా నిజాం సాగర్ వరకు 4-వే లైన్ కూడా మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సమస్యలు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కారం చేసింది. ఎందుకంటే కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి ఆస్తుల విషయాన్ని టేకప్ చేసి అంటే విద్యార్థి ఉద్యమాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గంపగోవర్ధన్ గారు టేకప్ చేసి దాన్ని ప్రభుత్వ పరం చేసి ఆ భూమిని మొత్తం కూడా ప్రభుత్వ విద్యాలయకు ఉపయోగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతానికి ఐటీఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజ్ బీఎడ్ కాలేజ్ మంజూరు చేయాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయారు. పది ఇంటికి నీళ్లు తాపిస్తాడు గోదావరి నీళ్లు, ఇప్పటి వరకు కూడా నీళ్లు లేవు, రైతు బంధువు లేదు. ఫామ్ హౌస్ నుంచి రైతు మామూలుగా రైతు పంట పండించుకునే రైతు ఫామ్ హౌస్లోకి వెళ్ళి రోడ్ వేస్తుండు. అధికారం ఉండేపటికే వాళ్ళు వాళ్ళ 4 కుటుంబం రాజకీయమే టీఆర్ఎస్ ఉన్నారు. ఆ 4 కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ కుటుంబం గురించి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? మనకు సమస్యలు ఏమీ లేవు. గోదావరి నీళ్లు వస్తున్నాయని చెప్పారు. సీసీ రోడ్లు ఖరాబ్ ఉన్నాయి. కామారెడ్డి ఒకటే మంచి కాదు, పల్లెటూరులలో మున్సిపల్ల 7 గ్రామాలు కలిసిన గ్రామాలలో చూస్తే మొత్తం రోడ్లు బైక్ పోరాదు, బండి పోరాదు, మోళ్ళు అట్లు ఉంటాయి తీసినాయి. దోమ ఎక్కువైంది. ఈ టీఆర్ఎస్ వచ్చి నుంచి దోమ ఎక్కువైంది. దోమ లెక్క టీఆర్ఎస్ అయింది. టీఆర్ఎస్ నాయకులు లేరు దోమ లెక్క. ఆ రకంగా ఎలా ఉంది సీసీ రోడ్లు కానీ అదేవిధంగా నీటి సమస్య కానీ? మంచిగా చేయలేదు ఇప్పటి వరకు లింగపూర్లో. మాది లింగపురం. ఈ మున్సిపాల్లో కలిసిన మొదలు సీసీ రోడ్లు ఏం మంచిగా చేయలేదు. ఇప్పుడు రైతు బంధు పైసలు లేవు, ఏవి లేవు, మళ్ళీ రోడ్లు మాత్రం ఏం మంచిగా లేవు. మున్సిపాలిటీలో పెరగడం వల్ల మీకు సదుపాయాలు పెరుగుంటాయి కదా, నీళ్లు కానీ ఇతర అంశాలు కానీ. ట్యాక్సులు పెరిగాయా? ట్యాక్సులు పెరిగినాయి కానీ ఏది లేదు. మాకైతే అభివృద్ధి లేదు ఊళ్ళో. రోడ్లే అభివృద్ధి లేదు, ఏది లేదు. చక్కగా ఎన్ని గ్రామాలు కలిసేది ఏంటో మాకు, మా గ్రామంలో రెండు అయినాయి అనుకో. ఇప్పుడు మొన్ననే విలీనమైంది మున్సిపాలిటీలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కామారెడ్డి మున్సిపాలిటీలో ఇప్పుడిప్పుడే సుందరీకరణ జరుగుతుంది. గతంలో
కాంగ్రెస్ పార్టీ ఎన్నో మార్లు మున్సిపాలిటీలో అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళ ఆధ్వర్యంలో పేరుకుపోయిన చెత్తను ఇప్పుడు తొలగించి రోడ్ల వైండింగ్ కానీ అప్పుడు నిలిచిపోయినాయి, ఇప్పుడు జరుగుతుంది. విలీనమైన గ్రామాల సదుపాయాలు లేవు, ట్యాక్సీలు మాత్రం వేస్తున్నారంటారు, మీకు ఎంత వరకు తెలుసు? అలాంటిది ఏం మేడం, ఆల్రెడీ కేటీఆర్ కూడా ఎవరు పరిశ్రమ మున్సిపల్ మంత్రి, అలాంటిది ఏం లేదు. ఎవరికుండా మినాయింపు జరుగుతుంది, ఆల్రెడీ ఈరోజు జరుగుతుంది. కారణం మాత్రం కేటీఆర్ వల్లనే, కేసీఆర్ వల్లనే ఈరోజు జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని అబద్ధాలు, ఎందుకంటే ఈ రోజు రైతు బంధులు అని చెప్పడం చాలా విరుద్ధం. అది రైతు బంధు ప్రతి రైతు తీసుకుంటుండు, అర్థమవుతుందా? మా ఇంటింటికి గ్రామీణ నీరు ఇంటింటికి నల్ల సరిత ప్రతి ఇంటికి, ఇప్పుడు ఇక్కడనే మున్సిపాలే కాదు, పక్క విలేజ్ సరంపల్లి, లింగాయపల్లి, కొట్టపల్లి వంటి వాళ్ళు మున్సిపాలకి వచ్చినా వాళ్ళకి ఇంటింటికి నీరు వస్తుంది. అవన్నీ పచ్చబద్ధం, ఎవరు నిలిచి చూడరు. ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు వచ్చినట్టయితే ఒక్కసారి చూద్దాము, ఏడు విలేజ్లల్లా ఇంటింటికి నీళ్ళు వస్తుందంటే మీరు ఎంక్వైరీ చేయరు, అది తప్పు, అది తప్పు. టీఆర్ఎస్ నాయకులు చెప్పు తప్పు. అదే రైతు బంధు ఎవరికి రాలేదు అని ఎలక్షన్ లో బూడగం మాటలు తప్ప రైతు బంధు చాలా మంది రాలేదు మేడం. ఇంకోటి రైతు బంధు రాలేదు, ఇవన్నీ మెరుగులు తిరుగుతున్నారు. రైతు బంధు రాలేదు, మేము రైతులమే, రైతు బంధు రాలేదు. ఇప్పుడు కూడా చాలా గ్రామాలలో రైతు బంధు రాలేదు అని బూడగ మాటలు ఎలక్షన్. అసలు చెప్పేటప్పుడు ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు, ఇంత ఒక్క ఉద్యోగం కూడా లేదు. డబుల్ బెడ్రూమ్ అని చెప్పిండు, ఇది వరకు డబుల్ బెడ్రూమ్ లేదు. ప్రభుత్వం అనేక అంశాలు చెప్పినా కూడా పరిష్కరించట్లేదని చాలా మంది స్థానికులు చెప్తున్నారు. అమ్మా నువ్వు చెప్పు, ఏంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? ఎలక్షన్ టైంలో ఏం కోరుకుంటున్నారు మీరు? కామారెడ్డిలో గత సంవత్సరం చాలా నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాము. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి, ఇది శుభపరిణామమే. కాకపోతే నీటి ఎద్దడికి అప్పుడు ధనవంతులే వాటర్ను ఒక వ్యాపారంగా తీసుకున్నారు, ఉన్నదానికన్నా ఎక్కువ డబ్బులు తీసుకుని వాటర్ సప్లై చేశారు. అలా కాకుండా అధికారులు వాటర్ బిజినెస్ ఎక్కువ జరిగింది అంటారు. మున్సిపల్ అధికారులే వాటర్ అందరికి సమానంగా సప్లై చేస్తే సరిపోతుంది. కోత బాగా ఉంది. కోతలను మనం నియంత్రించాలంటే బయట చెట్లను పెట్టాలి. మనిషికి ఒక చెట్టు అలా పెట్టేస్తే నుంచి చర్యలు తీసుకుంటున్నారా? కోతులు పెట్టిన అరికట్టడానికి కావచ్చు, ప్రజల్లోకి రాకుండా చేయడానికి పెంచుతున్నారు. కానీ కోతుల బిడత చాలా ఉంది, అధికారులు దాని మీద దృష్టి సారించి వాటిని రాకుండా చూడాలి. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కోతులతో. దోమలు కూడా, దోమలు చాలా ఎక్కువైపోతున్నాయి. రోజు దోమలది లిక్విడ్ రోజు చల్లితే సరిపోతుంది, కానీ అది అట్లా చేయట్లేదు. దోమల బిడత లేకుండా చూసుకోవాలి. కీలకంగా అనిపిస్తుంది, మీరు చెప్పండి ఏం చెప్తారు? ముఖ్యంగా కామారెడ్డి లోపల గతం లోపల కూడా మా నాయకుడు షబీరలీ గారు కామారెడ్డి మంచినీళ్ళ కొరత తీవ్రంగా ఉండేది. ఒక ట్యాంకర్లతోనే తప్పించి వాటర్ లేని పరిస్థితి. మరి అక్కడి నుంచి మన రాజశేఖర రెడ్డి అయ్యమ్మ 140 కోట్లతో పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చి మరి కామారెడ్డిని డెవలప్ చేయాలి. మరి కామారెడ్డి లోపల ఇంటింటికి నీళ్ళు తాగాలి. మనిషికి కావాల్సింది ఫస్ట్ నీళ్లు, నీళ్ళు అనేది ఇంపార్టెంట్. కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు అందరికీ నీళ్లు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. కామారెడ్డికి సంబంధించిన అభివృద్ధి కావచ్చు, సమస్యల పరిష్కారం కావచ్చు, ఒక సమగ్రమైన ప్రణాళిక ప్రకారం జరుగుతోందా పరిపాలన? ఒకటే మేడం, ఎందుకంటే మాటలు చెప్ప గ్యారెడీ మాటలు చెప్పడం తప్పించి దేవునిపల్లి మాది విలేజ్ విలీనమైంది మొన్న 7 గ్రామ పంచాయతీలు కాబట్టి ఇప్పుడు మున్సిపల్లో ఉన్నాయి. కావాలంటే దేవునిపల్లికి రండి, ఏదానికైనా సిద్ధమూరు డైరెక్ట్. ఎక్కడంటే అక్కడ డెవలప్మెంట్ ఎక్కడ చేసారు ఏంది అనేది, వాటర్ ప్రాబ్లం ఎంత ఉంది. 15 రోజులు కానీ మిషన్ బాగా నీళ్ళిస్తున్నాడు, మళ్ళా ఓళ్ళకేమో మీదికి ఇస్తున్నాడు, ఓళ్ళకేమో మొత్తం డైరెక్ట్ తీసేసి కలెక్షన్ ఇస్తున్నాడు. ఇది సాక్ష్యాలతో ఆల్రెడీ మున్సిపల్ కమిషన్కు, మున్సిపల్ ఆల్రెడీ కమిషన్ మేడం చెప్పి కాంప్లైంట్ ఇచ్చాము. కావాలంటే మీరు రండి, మున్సిపల్ వాళ్ళని కూడా అచ్చిరు చెకప్ చేసినా కానీ మళ్ళీ సేమ్ అంతే వస్తున్నాయి. 15 రోజులు కదా వాటర్. మళ్ళీ ఏది స్కూల్ ఉన్నది మేడం, చెత్త ఉంటుంది. ఇటు మున్సిపల్లోనేమో ఏది ట్రాక్టర్లు ఆటోలు పెట్టి మైక్ తోటి చెప్తారు, మాకేమో ఏది రిక్షా 3 రిక్షల బండి. ఆ పిల్లలు ఏంది 50 రూపాయలు 100 రూపాయలు అడిగితేనే చెత్త పోయినిస్తారు, ఇస్తేనే పోయినిస్తారు, లేకుండా పోయినిస్తలేరు. మేము గ్రామ్మజ్ ఉన్నప్పుడు ఉట్టేనే మేము తింపినాం మేడం. మేము గ్రామ్మజ్ వాజీ 1 నంబరు దేవునిపల్లి. ఇప్పుడు మున్సిపల్ అయిన వద్దు మొత్తం ఏమైందంటే చెత్త విషయంలో అయితే మొత్తం ఏదంటే ఏది కూడా పని చేస్తలేదు మేడం. విలీనమైన గ్రామాల్లో ఎక్కువ సమస్య ఉందంటున్నారు. అంటే విలీన వాళ్ళకి అనుకూల ఉన్న లీడర్ల దగ్గరనే పనులు చేస్తారు. మేము చెప్తే అసలు పట్టించుకోలేదు. కమిషనర్ కానీ మేడం, కమిషనర్ కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేదు. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఎక్కడుంటే అక్కడనే డెవలప్మెంట్ ఏమన్నా వాళ్ళే బోర్లు వేసుకోవాలి, వాళ్ళ దగ్గరనే కలెక్షన్ ఇచ్చుకోవాలి. మీరు కూడా విలీనమైన గ్రామాల నుంచి ఉన్నారు, ఏ గ్రామం నుంచి ఉన్నారు? విలీనమైన తర్వాత మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏంటి? అభివృద్ధి ఏం లేదు మేడం. సీసీ రోడ్లు పోసిండ్రు, సగం ఉన్నా సగం సగం అట్లనే పోసిండ్రు, సగం విడిచిపెట్టిండ్రు. మొత్తం దుమ్ము ఎట్లున్నూరు అట్లే ఉన్నది. ఏం టీఆర్ఎస్ వచ్చి నుంచి ఏం వచ్చింది మున్సిపల్లో దీంట్లో మారిన తర్వాత మార్పు ఏం జరగలేదు అంటారు? ఏం జరగలేదు మేడం.
మీరు వచ్చి అక్కడ అక్కడ లింగపురం రోడ్ చూడు ఉండ్రి, ఆ కచ్చర పందులు దోమలు జనాలు ఎట్లా స్కూల్ దగ్గర కెమెరా తీసి పంపురు మేడం దయచేసి. దోమలు సాయంత్రం 5 అయితే కథం రోడ్ ఇళ్ళ మొన్న కూర్చుండదు. పారిశుద్ధ్య లోపాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు. దీన్ని అభివృద్ధి చేసినప్పుడు కూడా అంటే ఈ విలీన గ్రామాలకు సంబంధించిన స్థానికులు ఎక్కువగా సమస్య చెప్తా ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు విలీన గ్రామాల వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ దగ్గర మున్సిపల్లో వచ్చి విలీనమైనా కూడా ప్రయోజనం ఏమీ లేదు, అభివృద్ధి ఏమి జరగట్లేదు అంటున్నారు. ఈరోజు ప్రతి 100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ ఫస్ట్ పాలించింది 100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా అప్పుడెంత జరిగింది అభివృద్ధి, ఇప్పుడేం జరుగుతున్నాయని ఫస్ట్ చూసుకోవాలా. ఈరోజు అభివృద్ధి జరుగుతలేదు అని అంటున్నారు ఇతర పార్టీ నాయకులు. ఒక్కసారి వాళ్ళే విశ్లేషించుకోవాలా ఏంటంటే, ఈరోజు 100 పడకల హాస్పిటల్ కామారెడ్డి పట్టణంలో ఏర్పడుతుంది, దానికి కారణం ఎవరు? టీఆర్ఎస్ పార్టీ కాదా? అలాగే ఈరోజు 6-way రోడ్ ఏర్పడుతుంది, దానికి కారణం ఎవరు? టీఆర్ఎస్ పార్టీ కాదా? ఇంతకుముందు ఏం చేసారు వాళ్ళు? రోడ్ల విస్తరణ జరుగుతుంది, దానికి కారణం ఎవరు? టీఆర్ఎస్ పార్టీ కాదా? ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాల్సింది ఉంటుంది. ఉన్న వాళ్ళు స్థానికులు మాట్లాడిన అంశాలు చూసుకున్నట్లయితే పారిశుద్ధ్యం సంబంధించిన అంశం కావచ్చు, మంచినీళ్ళకి సంబంధించిన అంశం కావచ్చు, గ్రామాల్లో సీసీ రోడ్లు కనెక్టివిటీ, వీటి మీద ఏం చెప్తారు మీరు? ఇప్పుడు తెలంగాణలో ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ఏ నాటికి ఏ పార్టీ కూడా ఆలోచించలేదు మేడం. ఇప్పుడు మొన్న విలీనం అయింది, బిడ్డ పుట్టగానే చదువుకోలేడు, అంతే టైం పడుతుంది. ఇప్పుడు అధికార పార్టీ ఉన్నది, అంతా విలీనం చేసినాము, ఇంత అభివృద్ధి జరిగింది, డిస్ట్రిక్ట్ అయింది, అంతా చేసినాము, అన్ని ఎస్పీ ఆఫీసు ఇక్కడ కలెక్టర్ ఆఫీసు అన్ని సౌకర్యం కలిసింది. ప్రజలకు ఎన్ని చేసినా కానీ ఒకటి తప్పు అని చెప్తారు, ఇది వాస్తవం కాదు. ఇది అభివృద్ధి జరుగుతుంది అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు. కామారెడ్డిలో అభివృద్ధి అని అంటున్నారు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది అసలే లేదు. యువత చాలా మంది ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు కొందరైతే ఏ పని దొరకక ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. గవర్నమెంట్ పాత గవర్నమెంట్ వచ్చినప్పుడే డిఎస్సి వేస్తామని చెప్పేసి వివిధ రకాల ఉద్యోగాలు వేస్తామని చెప్పారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో తప్ప ఇంకా వేరే ఏ డిపార్ట్మెంట్లో కూడా నింపినే లేవు. టీచర్స్ అయితే అసలు రిక్రూట్మెంటే లేదు. లాస్ట్ బంపర్ డిఎస్సి వస్తుందని అనుకున్నారు, అది రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. ఇంకా యువతనే దేశానికి పట్టుకోమానన్నప్పుడు, యువతకే దారి చూపించినప్పుడు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టారు, దాని ద్వారా ఇస్తున్నారు, కొంత ఉపాధి దొరుకుతుంది అంటున్నారు కదా. స్కిల్ డెవలప్ ఏమున్నాయి అసలు ఇక్కడ? స్కిల్ డెవలప్మెంట్స్ అనేటివి ఏమున్నాయి? ఏం ఇచ్చారు ఇంతవరకు? ఏం అంటే అట్లాంటి అయితే ఏం కనబడలేదు. ఉన్నది అని అంటే అది డ్వాక్రా లెవెల్లో ఉంది, అది కూడా అంత పెద్దగా ఇక్కడ అయితే ఏం కనబడట్లేదు. చిన్న పారిశుద్ధ్యం అధ్వానం ఉంది, చాలా అధ్వానం ఉంది. టీఆర్ఎస్ నాయకులు ఇంటి దగ్గరనే పనులు జరుగుతాయి, ఆ పారిశుద్ధ్యం వాళ్ళ ఇంటికి నడుతుంది, వేరే ఇంటి కాడ పట్టించుకోరు. అధ్వానం అంటే ఈ కామెడీ అంత అధ్వానం ఎక్కడ ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ నాయకులు ఇంటి దగ్గరనే సాఫ్ చేస్తారు. ఈ కార్మికులు వచ్చి వేరే ఇంటి దగ్గర పోరు, వాళ్ళు నడిపించుకుంటారండి, మామూలు పట్టించుకోరు. ఇంకొక ప్రశ్న సమాధానం చెప్పండి, ఇప్పుడు ఎన్నికల టైంలో రాజకీయ నాయకులు వస్తుంటారు, ఓట్లు అడుగుతూ ఉంటారు, మామూలు సమయంలో మీ దగ్గరికి వస్తుంటారా లోకల్ లీడర్స్ కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్స్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి సమస్య ఏముంది అని కానీ లేకపోతే అసలు ఎలా ఉంది పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం జరుగుతుందా? అలాంటిది ఏం జరగదు. అది వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే దగ్గరికి వచ్చి మాట్లాడడం, లేదనంటే మన అవసరం ఉంది అని వెళ్ళినప్పుడు మాత్రం ఏంది చేస్తాము చూస్తాము తర్వాత చేస్తాము అని అన్నట్లే ఉంటుంది. ఏదివరైనా కానీ అది టీఆర్ఎస్ఏ కావచ్చు, కాంగ్రెస్ఏ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా. దీనికి సంబంధించి ఇప్పుడు కామారెడ్డికి సంబంధించి ఒక సమగ్ర ప్రణాళిక అనేది ఉందా మేడం? కామారెడ్డికి సంబంధించిన అడిగే, ఇంతకుముందు మీరు విన్నారు కామారెడ్డి పేరు, మీరు విన్నారు, మీరు అందరు విన్నారు. ఇంతకుముందు మీరు బిఫోర్ లాస్ట్ టెన్ ఇయర్స్ మీరు సిద్దిపేట పేరు విన్నారా? మీరు వినలేరు, జర్నల్గా మీరు వినలేరు. కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిద్దిపేట ఎలా అయింది, ఇప్పుడు కామారెడ్డి ఎలా అయింది? కామారెడ్డి షబీర్ అలీ సార్ ఎప్పుడు వదిలిపెట్టిండ్రు, ఇప్పుడు కూడా ప్రస్తుతం రైట్ నా ఇప్పుడు కూడా అట్లనే ఉంది. 20 ఇయర్స్ మేము మళ్ళీ వెనకపోయినాం, మళ్ళీ డెవలప్ కానీ బిజినెస్ ప్రభుత్వం కానీ మన రోడ్స్ గురించి కానీ ఇప్పటికిప్పుడు అవుతుంది. ఇప్పుడు నాన్ స్టాప్ 4 times అవర్ రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే కామారెడ్డికి కావాల్సింది ఏంటి? ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందనేది ఉంటుంది కదా, అలాంటివి ఏమున్నాయి? రోడ్లు కావాలా మేడం, డ్రైనేజ్లు కావాలా మేడం, మళ్ళీ గవర్నమెంట్ సెక్టర్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాంట్లో ఫాలో అప్ కావాలా మేడం? ఫాలో అప్ ఏమంటే, ఇప్పుడు మనం రూలింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే పోతారు వాళ్ళే వేస్తారు, కానీ మేము నార్మల్ పర్సన్ ఏం చేయాలా?
నార్మల్ వ్యక్తి ఎట్లా చేయాలా? ఏదైతే మనం జనం పెరిగినా కొద్దీ సిటీ డెవలప్మెంట్ పెరగాలి. సిటీ డెవలప్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, నిరుద్యోగత ఎక్కువ ఉంది. మళ్ళా మనం ఏదైతే గవర్నమెంట్ నుండి మనకు రైతులకు రావాల్సిన డబ్బు అది ఇప్పటివరకు గత రెండు పర్యాలుగా కూడా అందలేదు. మెయిన్ మా దగ్గర వచ్చి ప్రాబ్లం డ్రైనేజీలు, రోడ్లు, మురికి వాడలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కామారెడ్డి సిటీ సెంటర్ ఏవైతే మెయిన్ చౌరస్తాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు ట్రాఫిక్ యొక్క సమస్య. నియామసాగర్ చౌరస్తా మీద వర్షాలు పడితే డ్రైనేజ్ ఆగిపోతుంది, అటు లయల స్కూల్ దగ్గర డ్రైనేజ్ ఆగిపోతుంది, ఇటు ఉమా జనార్దన్ హాస్పిటల్ దగ్గర డ్రైనేజ్ ఆగిపోతుంది. ఇవన్నీ మరి ఇన్ని రోజుల నుండి డెవలప్మెంట్ ఎవరు కనిపించలేదా? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి అని చెప్పేసి ఈ రోడ్లలో స్ట్రీట్ లైట్ వర్కులు ఇవన్నీ ఇప్పుడు చేయించడం ఏంది? మీరు నిజమైన రాజకీయ నాయకులు అయితే మీరు రాజకీయంలో మీరు తిరుగుతున్నారు కదా, డెవలప్ సమస్య పరిష్కారం కావాలంటారు. మీరు చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఓటర్ ఏం చూస్తున్నాడు ఈ నిజాం కామారెడ్డికి సంబంధించి? రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు ప్రజలకు సేవలు అందించాల్సినటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టి ప్రజల ద్వారా ట్యాక్సుల్ని వసూలు చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు అనేటివి కల్పించట్లేదు, దాంట్లో చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అది ప్రభుత్వాలు కనీస వసతులు ఏదైతే డ్రైనేజీ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ఇలాంటి కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ప్రభుత్వాలు కేవలము ఏ ప్రభుత్వం మారినా కూడా ప్రభుత్వాలు కేవలము ఎలక్షన్ల మూమెంట్లోనే ప్రజల వద్దకు వచ్చి మేము అది చేశాము ఇది చేశాము అని చెప్పేసి గొప్పలు చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ యొక్క ఓట్లను తీసుకొని వాళ్ళకు మళ్ళీ 5 సంవత్సరాలు పెండింగ్ ప్రాజెక్టులు ఏమన్నా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో హామీలు ఇస్తారు కదా, ఆ హామీలు ఎంతవరకు నెరవేరాయి? అదే చెప్తున్నాను, మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరము ఈ ప్రభుత్వాలకు నాయకులకు ఉంది, ఖచ్చితంగా కల్పించాలి. ఒక్కొక్క ఇంటి నుంచి 5 సంవత్సరాలకు గాను 3 లక్షల రూపాయలు ట్యాక్స్ రూపకంగా అందరూ చెల్లిస్తూ ఉన్నాము, దానికి మౌలిక వసతులు కల్పించాలి. నేడు చూసుకుంటే కామారెడ్డి మున్సిపాల్లో అవినీతి చాలా రాజ్యం ఏలుతుంది. మీరు చెప్పండి, కరప్షన్ ఉందంటున్నారు, పనులు అవ్వట్లేదు అంటున్నారు, ఇచ్చిన హామీలు ఏమి నెరవేరలేదు, మౌలిక సమస్యలు ఏవైతే ప్రజలకు కల్పించాలో అవి కల్పించట్లేదు అంటున్నారు. ప్రస్తుతం కామారెడ్డిలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు 5వసారి జరగబోతా ఉన్నాయి. 4 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, కానీ కామారెడ్డి పట్టణానికి సంబంధించి ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు. మొత్తం కూడక ప్రజలకు అభివృద్ధి చేయాల్సింది పోయి మొత్తం కూడక వాళ్ళందరూ కూడక వాళ్ళే బడా భూస్వాములుగా బడా పెట్టుబడిదారులుగా తయారయ్యి కామారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నో వాటన్నిటిని మొత్తం అన్యకాంతం చేయడం కోసం ప్రయత్నాలు జరిగినాయి. ఉదాహరణ, మనకు ఒక పట్టణం అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం అనేటువంటిది అభివృద్ధి చెందాలి. విద్యా వైద్యంలో గతంలో చూసుకున్నట్లయితే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్లో ఉన్నప్పుడు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ వైద్యులు పోయేటువంటి పరిస్థితి లేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దోమలు అడ్మిషన్ అయ్యేటి హాస్పిటల్లో, కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈరోజు రోగులందరూ కూడా ప్రభుత్వ దవాఖానలకు పోతా ఉన్నారు. ప్రభుత్వ దవాఖానలు ఈరోజు పెద్దపీటగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీరు చెప్పండి, కాంగ్రెస్ నాయకులు కబ్జాలు చేస్తా ఉన్నారు అని చెప్తున్నారు, ఏమైనా మీరు కౌంటర్ ఇస్తారా? ఇప్పుడు ఒకటేనండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కబ్జాలు చేస్తే అధికారంలో ఉన్నారు కదండి, 6 సంవత్సరాల నుంచి పట్టండి, ఎక్కడ కబ్జాలు చేసినా వాళ్ళని శిక్షించండి కదా. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుడు ఏదైతే విద్యాభివృద్ధి కోసం కామారెడ్డి జిల్లా కేంద్రం పనిచేస్తుందన్నారు కదా, పక్కనే ఉన్న దోమకొండ మండలంలో ఒక మహిళా డిగ్రీ కళాశాల కోసం 100 రోజులు నిరాహార దీక్షలు చేశారండి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు. పక్కన సిద్దిపేటలో మెడికల్ కాలేజీ 1000 కోట్లతో మెడికల్ కాలేజీ హరీష్ రావు తెచ్చుకుంటాడు. పక్కనే ఉన్న డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ కోసం సిరిసిల్లాలో కేటీఆర్ ప్రయత్నం చేస్తాడు. అక్కడ గజ్వేల్లోనైతే కేసీఆర్ గారు కోట్లు గుమ్మరిచి అభివృద్ధి చేస్తున్నాడు. మరి తెలంగాణ ఉద్యమంలో 2వ కన్నుగా ఉన్న కామారెడ్డి ఎందుకు వెనుకపోతుంది అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావం చూపిస్తాయి అనుకుంటున్నారు, ఏ అంశాలు పరిష్కరిస్తేనే పబ్లిక్ మాకు ఓటేస్తారు అనే ఇష్యూస్ ఏమన్నా సార్ట్అవుట్ చేయాల్సినవి? మున్సిపాలిటీలోనండి డ్రైనేజ్ ఫస్ట్, డ్రైనేజ్ అండి, రోడ్స్, స్ట్రీట్ లైట్స్, మంచినీళ్ళు, ఈ 4 అంశాల గురించి ఏ నాయకుడు పట్టుకున్నా వాడు పార్టీలకు అతీతంగా గెలుస్తూ వస్తున్నారు మా కామారెడ్డి చరిత్రలో. మార్పు రావాలంటారు, ఈ ఓటర్ ఈసారి ఏం చూసి మీరు ఓట్ చేస్తారు, ఏ అంశాలు మీ మీద ప్రభావం చూపిస్తారు? నేను విలీన గ్రామాల సమస్య విషయంలో మాట్లాడుతున్నాను. విలీన గ్రామాలకు సఫిషియెంట్ స్టాఫ్ను కూడా పంపడం లేదు. మున్సిపల్లో విలీనం తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను గతంలో విలీన గ్రామానికి చెందిన, రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన ప్రజాప్రతిని, ఎంపీడీసీగా ఉన్నాను. మా గ్రామంలో
కామారెడ్డికి సంబంధించిన చెత్త తీసుకొచ్చి ఇయ్యద్దు అని చెప్తే కూడా ప్రస్తుతం అదే విధంగా కంటిన్యూ అవుతున్నది. ఇక్కడ తీసుకుపోయి చెత్త ఆడైస్తున్నారు, అది అంటు పెడుతుంది, అక్కడ కాలుష్యం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ డంపింగ్కి సంబంధించిన పర్మనెంట్ సొల్యూషన్ ప్రభుత్వం చేపట్టాలని కోరుతా ఉన్నాం. కామారెడ్డి ఓటరు ఏ అంశాన్ని చూసి ఓట్ చేస్తారు? ముఖ్యంగా యువత చాలా ఆదర్శంగా ఉన్నారు, యువత ఉత్సాహకరంగా ఉంది ఈరోజు రాజకీయాల్లోకి రావాలని. కామారెడ్డి ఓటరు యువతను చూసి తన ఓటును వేస్తారని నేను భావిస్తున్నాను. రాజకీయాల్లో యువత రావాలనేది కూడా బ్రీఫ్గా చెప్పండి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి యువతకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, కార్పొరేట్ సంస్థలకేమో రెడ్ కార్పెట్ వరుస్తూ ఉన్నారు, అదేవిధంగా కార్మిక వర్గానికేమో జీవోలు ఒకటికి రెండు సార్లు జారీ చేస్తూ పాలాభిషేకాలు చేసుకునే ప్రభుత్వంగా మారిపోయింది ఈరోజు కార్మికులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దాదాపు 48,000 కుటుంబాలు బీడీ కార్మికులు మాత్రమే ఉన్నారు. ఈ బీడీ కార్మికులకు నెలకు కనీసం 10 రోజులు కూడా పని దొరకని పరిస్థితి ఉన్నది. వాళ్లకు బిచ్చమేసినట్టు నెలకు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, అది కూడా 48,000 కనీసం సగం కూడా మందికి కూడా పెన్షన్లు ఇవ్వకుండా కార్మికులను మోసం చేస్తూ ఉన్నారు. స్వయం ఉపాధికి సంబంధించి నిరుద్యోగుల సమస్య పరిష్కరించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మనం ఇప్పటివరకు చూసిన అంశాలు చూసుకున్నట్లయితే కామారెడ్డిలో విలీన గ్రామాల ప్రజలు ఎక్కువగా సమస్యని వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాలు విలీనం అయినప్పుడు కూడా ఎలాంటి సదుపాయాలు లేవు మున్సిపాలిటీకి సంబంధించి స్థాయి వరకు అని. దీంతో పాటు ఇక్కడ తాగునీటికి సంబంధించి డ్రైనేజ్ ఈ అంశాలు ఎన్నికల్లో కీలక ప్రభావం చూపించేట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఇది లోకల్ పల్స్ కామారెడ్డి నుంచి. కెమెరా పర్సన్ ఫణితో రెహానా ఎన్టీవీ.